प्रस्तुत मंत्री अंबटी रांबाबू मीडिया तो మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం పేజీలో వార్తలు ఇస్తున్నారు ఎలాంటి నీచమైన వార్తలు ఇస్తున్నారు అంటే మట్టి అంటకుండా చొక్కా నలగకుండా జగన్ రెడ్డి కార్పొరేట్ పరామర్శ అని ఒక వార్త ఫ్రంట్ పేజీ రెండోది రైతు బాధలు పట్టని అసమర్థ సీఎం ఒకటి మూడవది కొత్తవి కట్టరు ఉన్నవి కొట్టుకుపోతాయి ప్రాజెక్టుల గురించి ఇలా ఒక విష ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా జగన్ మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇలాంటి వార్తలు రాసి ఈ వయసులో కూడా పాపం రామోజీరావు గారు ఒక వికృతమైన ఆనందాన్ని ఒక విషపూరితమైన ఆనందాన్ని ఒక సునకానందాన్ని పొందటం చూస్తుంటే చాలా బాధిస్తుందని మనం చేస్తున్నాం ఏమంటారు మట్టి అంటకుండా చొక్కా నలగకుండా జగన్ రెడ్ కార్పెట్ పరామర్శంట ఏ నాకు తెలియకడుతను తుఫాను బాధితుల్ని పరామర్శకు వెళ్ళినప్పుడు మట్టిలో పొరలాడాడా లేదా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మట్టిలో పొరలాడాడా ఆయన ఏమన్నా బుర్ద రాసుకున్నాడా నేను అడుగుతా ఉన్నా ఒకటే ఒకటి నేను చాలా స్పష్టంగా జగన్ మోహన్ రెడ్డి గారు కూడా భావించినటువంటి అంశం ఏమంటంటే తుఫాను సమయంలో గాని ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు గాని అక్కడే వెళ్లి ముఖ్యమంత్రి కూర్చుంటే సహాయ కార్యక్రమాలు జరగవు ముఖ్యమంత్రిని సాటిస్ఫై చేయడం కోసం చుట్టూరా అధికారులు కూర్చుంటారు పొద్దున్నే వచ్చి నమస్కారం పెడతారు సాయంత్రం వచ్చి నమస్కారం పెడతారు మధ్యాహ్నం వచ్చి భోంచేశారని అడుగుతారు ఇలాంటి వాటి వల్ల సహాయ కార్యక్రమాలు చురుకుగా సాగవు ఇక్కడ నుండి మానిటర్ చేయాలి వారికి ఆత్మధైర్యాన్ని పెంచడం కోసం పరామర్శ చేయాలని భావిస్తున్నటువంటి ప్రభుత్వం తప్ప 24 గంటలు అక్కడ కూర్చొని వాడిని అజిమైసి చేస్తున్న నటించి ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వేయించుకొని ఇలాంటి షో వర్కులు చేయటం జగన్ మోహన్ రెడ్డి గారికి కుదరదు అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే కుదురుతుంది అందువల్ల షో వర్కులు చేయటం అది ఈనాడు ఆంధ్రజ్యోతి రాయడం దాన్ని ప్రబలంగా ప్రచారం చేయటం అంతా ఇంతా అని ప్రచారం చేయటం ద్వారా చంద్రబాబు నాయుడు గారిని పైకెత్తడం మొన్నటిదాకా జరిగినటువంటి సంఘటనలు అందువల్లే ప్రజలు తెలుసుకున్నారు వాస్తవాలు గమనించారు అందువల్లే మిమ్మల్ని తుక్కుగా ఓడించారనే విషయాన్ని కూడా మీరు గమనించాలని మనవి చేస్తున్నా అంతేకాదు రైతులు బాధలు పట్టని అసమర్థ సీఎం అంట రైతులు బాధలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టవా రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత యుద్ధ ప్రాతిపదిక మీద పని చేస్తున్నారని మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు రైతుకు నష్టపరిహారం ఇంకా పెంచాలి అని నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు మీ సందర్భంలో కూడా మీరు ఉన్నటువంటి సందర్భంలో కూడా తుఫానులు వచ్చాయి నష్టాలు జరిగాయి మీరు ఎంత ఇచ్చారు మీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు రైతులకి ఒకసారి ఆలోచించుకొని మనం చేస్తున్నా నేను గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు నష్టపరిహారం ఇచ్చిన దానికన్నా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కువ స్థాయిలో నష్టపరిహారం ఇస్తుందని సవాలు చేసి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పమనండి మేము వాళ్ళ హెక్టార్కి 17,000 రూపాయలు ఇస్తున్నాం అరటికైతే 25,000 రూపాయలు హెక్టార్కి ఇస్తున్నాం మీ సమయంలో ఇవ్వలేదు మీ జీవాది కాదు మా జీవోని మేము మళ్ళా రీసెంట్గానే మార్చి ఎన్హాన్స్ చేసినటువంటి సందర్భం రైతులకు మేలు జరగాలని రైతులు నష్టం జరిగిందంతా ఒకసారి పూడ్చలేము చన్నీళ్ళకు వేన్నీళ్ళుగా సహాయంగా ఇవ్వాలి ఉదారంగా అని భావించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారంట రైతు బాధలు పట్టించుకొని అసమర్థ సీఎం అట రైతు బాధలు పట్టించుకున్నటువంటి సమర్థ సీఎం ఏమో చంద్రబాబు నాయుడు గారంట ఏమన్నాడు అసలు వ్యాపారమే దండుగా అనేటువంటి చెప్పినటువంటి పెద్ద మనిషి ఐటీనే ప్రధానమని భావించినటువంటి పెద్ద మనిషి ఆయన గురించి డప్పాలు కొట్టుకోవడానికి మాత్రమే ఇది రాసేటటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇది నేను మనవి చేస్తున్నా చాలా చిత్తశుద్ధిగా ఎవరైతే ఈ మిగ్జామ్ తుఫానులో నష్టపోయినటువంటి రైతాంగానికి వరి రైతు గాని అరటి తోటల రైతు గాని పసుపు రైతు గాని మరొక రైతు ఏ పంటకు నష్టం జరిగినా ఆ నష్టాన్ని మొత్తాన్ని పూడ్చలేకపోయినా కొంత మేరకు ఆ నష్టాన్ని పూడ్చాలని తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రైతు బాధలు పట్టని అసమర్థ సీఎం అని రాసి సునకానందాన్ని పొందే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారు ఉండటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మూడో అంశం ఏంటంటే కొత్తవి కట్టరు ఉన్నవి కొట్టుకుపోతున్నాయి ప్రాజెక్టులు కొత్తవేమో కట్టరట ఉన్న ప్రాజెక్టులేమో కొట్టుకుపోతున్నాయట గుళ్ళకమ్మలో గేటు కొట్టుకుపోయిందట
నేను మనవి చేస్తున్నా కొత్తవి కట్టింది ఎవరని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కొత్తవి కట్టింది చంద్రబాబు నాయుడు గారని అడుగుతా ఉన్నా రామోజీరావు గారు చెప్పని మనవి చేస్తున్నా కొత్తవి కట్టింది అంకురార్పణ చేసింది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసింది ప్రాజెక్టులను పూర్తి చేసింది ఒక్క డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా గుళ్ళకమ్మను కూడా శరవేగంతో పూర్తి చేసి ఆయనే కాలువలకు నీళ్లు ఇచ్చినటువంటి సందర్భం పులి చింతలను కూడా ఆయనే ప్రారంభించి ఆఫ్ కోర్స్ అది స్టార్ట్ అయ్యేసరికి మళ్ళా రాజశేఖర్ రెడ్డి గారు మరణించారు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని ప్రారంభించిందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ప్రతి ప్రాజెక్టుని కూడా ఆయన జలయజ్ఞంలో ప్రారంభించి పూర్తి చేయాలనేటువంటి భావనతో ముందుకు వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజున చంద్రబాబు నాయుడు ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు వాటన్నిటిని ప్రారంభించాలి వాటన్నిటిని పూర్తి చేయాలని భావిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మీరు చూశారు నెల్లూరులో ఉన్నటువంటి రెండు బ్యారేజీల్ని కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే రీమోడలింగ్కి జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వాటిని ఆవిష్కరించడం జరిగిందని కూడా మనం చూస్తున్నాం నిన్నగాక మొన్న అవుకు టన్నల్ రెండో టన్నల్ వాటర్ రిలీజ్ చేసింది జగన్ మోహన్ రెడ్డి గారిని మనం చూస్తున్నాం అదే విధంగా రెండో టన్నల్ మన నెల్లూరులో ఒంగోలులో ఉండేటువంటి రెండో టన్నల్ని దాన్ని కూడా రిలీజ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా వెలుగొండ టన్నల్కి సంబంధించి ఒక టన్నల్ పూర్తయింది రెండవ టన్నల్ని కూడా పూర్తి చేసి దాన్ని ప్రారంభించాలనేటువంటి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నా ప్రారంభ శంకుస్థాపనలు చేసింది రాజశేఖర్ రెడ్డి గారు వాటిని పూర్తి చేయడానికి ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఒక గేటు కొట్టుకుపోయింది ఒక గేటు కదా ఇంతకు ముందు కూడా కొట్టుకుపోయింది ఈ గేటు కొట్టుకుపోవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత ఈ ప్రభుత్వ అసమర్థత అని రుద్దటానికి ప్రయత్నం చేస్తున్నారు మొన్న సాక్షిపత్రికలో రాశారు ఇది కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి అసమర్థత అని దాని మీద ఎన్ని రంకెలు వేశాడండి అచ్చెన్నాయుడు గారు నేను మనవి చేస్తున్నా చిత్తశుద్ధిగా చెప్పదలుచుకున్నా ఖచ్చితంగా తెలుగుదేశం యొక్క అలసత్వం ఉండటం వల్ల ఈ ప్రాజెక్టుకు నష్టం జరిగింది గుళ్ళకమ్మకి మేధావులు ఆలోచించండి ప్రజలు ఆలోచించండి అయ్యా అచ్చెన్నాయుడు గారు మీరు కూడా ఆలోచించమని మనవి చేస్తున్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు 2014 19 అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో డ్యామ్ సంబంధించినటువంటి కమిటీలు వెళ్ళి అక్కడ వాటిని పరిశీలించి డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి కమిటీలు అక్కడికి వెళ్ళి డ్యామ్ సేఫ్టీ రెన్యువల్ ప్యానల్స్ వెళ్ళి అక్కడ వాటన్నిటినీ కూడా రివ్యూ